हाय फ्रेंड्स, वेलकम टू मन्यम बिडल ऑफिशियल यूट्यूब चैनल। फ्रेंड्स, ఈ రోజు అయితే సరికొత్త వీడియో తో మీ ముందుకు వచ్చేసాం। అదేంటంటే వర్గులు అన్నమాట, అంటే వెదురుని వర్గులు తయారు చేయడం ఎలాగన్నది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తున్నాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఇదైతే నిజంగా చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది, చాలా బాగుంటది కూడా వీడియో। ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। అలాగే వెదురు వల్ల చాలా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్। సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇది ఫ్రెండ్స్, మేమైతే ఇవి తీసుకున్నాము వెదర్ కొమ్ములు అన్నమాట। వీటిని అయితే మధ్య నుంచి బద్దలు చేసుకొని ముందుగా ఉడకబెట్టుకోవాలి। ఉడకబెట్టుకున్న తర్వాత దాని అయితే ఎండబెట్టుకుంటాం। కనిపిస్తుంది కదా, ఇది కొంచెం ముదురుగుంది అన్నమాట। ఇది అలాగే చాలా హైట్ కూడా ఉంది। సో ఇంత కాకుండా ఇక్కడ కట్ చేసుకొని ఈ ముదురుగున్నది పడేయాలి, మళ్ళీ లేతగున్నది మాత్రమే తీసుకోవాలి। సో ఇప్పుడైతే కట్ చేస్తున్నారు చూడండి, కట్ చేసుకున్న దాన్ని లేతగుంటది కదా, అది బద్దలు చేసుకొని పెట్టుకోవాలి। వరుగులనేవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఎలా చూసినా ఒకటి లేదా రెండు సంవత్సరాల దాకా కూడా ఉంచుకోవచ్చు అన్నమాట, అది పెట్టుకొని తినవచ్చు। వరుగులు తయారు చేయడం అంటే ఒక్క వెదురునే కాదు, అలాగే మాంసాన్ని కూడా వరుగులుగా తయారు చేసుకోవచ్చు। వరుగులు తయారు చేసేటప్పుడు ఎండలో మాత్రం ఆరబెట్టకూడదు, ఎందుకంటే ఎండలో ఆరబెడితే అది ఆరవు అన్నమాట, ఓన్లీ మంట వల్ల వచ్చే వేడితో మాత్రమే అది ఆరుతాయి। ఈ విధంగా వరుగులు తయారు చేయడం అనేది మా పురాతన కాలం నుంచి ఉంది కదా। ఈ విధంగా మనం బద్దలు చేసుకొని పెట్టుకోవాలన్నమాట। ఈ బద్దలు చేసుకున్నదేమో మనకు వచ్చి ఉడకబెట్టుకోవాలి, ముందుగా ఉడకబెట్టుకొని ఇది ఆరబెట్టుకోవాలన్నమాట। అలా చూసారు కదా, ఇదైతే ముదురుగుంది, ఇది లేతగుంది, అలాగే ఇది ముదురుగుంది, ఇది లేతగుంది కదా। సో ముదిరినది కట్ చేసి పడేయాలి, ఇప్పుడైతే అదే చేద్దాం। కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే చిన్నది నలిపినా నలిగిపోద్ది అన్నమాట। ఇది ఎందుకు ఇలా కట్ చేస్తున్నామంటే, అంటే వీటికి లాగైతే పొడుగ్గా లేకపోవడం వల్ల అలా కట్ చేస్తున్నాం, ఎందుకంటే ఉడికిన తర్వాత తాడు ఈ లోపల హోల్ ఉంది కదా, ఆ లోపల నుంచి తాడు పెట్టి ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట, అందుకనే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట। మేము తీసుకున్న వెదురు కొమ్ములని అయితే మొత్తం కట్ చేసుకున్నాం బద్దలు చేసుకుని। సో ఇవైతే ఇప్పుడు తపేలలో వేసుకొని ఉడకబెట్టుకుందాం। ముందుగా ఈ పొడుగు ఉన్నాయి కదా పొడవుగా, వీటిని అయితే వేసుకుందాం। పొడుగ్గా ఉన్న వాటికి అయితే మొత్తం వేసుకున్నాం, ఇప్పుడైతే చిన్న చిన్నవి ఉన్నాయి కదా కట్ చేసుకున్నాయి, ఇదైతే వేసుకుందాం। ఇవి ఎందుకు కింద వేయలేదంటే ఉడికేటప్పుడు అయితే ఇవి చిదిలిపోతాయి అన్నమాట, చిన్నవి కదా, సో అవి చిదలకుండా ఉండడానికని పైకి వేసుకుంటున్నాము। ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది, కొంచెం వాటర్ వేసుకుని ఉడికేసుకుందాం। ఇది పొయ్యిలో ఎత్తుకున్న తర్వాత చాలాసేపు ఉడికించాలన్నమాట, ఇవి పూర్తిగా ఉడికిపోయేదాకా, ఎందుకంటే మనకు ఉడికితేనే ఆరబెట్టుకోవడానికి అవుతాయి అన్నమాట। కానీ వర్షాకాలం కదా చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టింది మంట అయితే, సో చూద్దాం మరి ఏ విధంగా ఉడికిందో। చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయింది, సూపర్గా ఉడికింది అన్నమాట। ఏటి పొయ్యిలా ఉందని చూస్తున్నారా, అయితే మా వంటగది వచ్చి వర్షానికి పడిపోయింది, ఇక్కడ ఇంట్లోనే అడుగు దగ్గర అన్నమాట ఇటుకలేసి వంట చేసుకుంటున్నాము। కర్రలు చూడండి వెనకాల అలా పెట్టుకున్నాం, ఎందుకంటే ఇవి తడిసిపోయినాయి కదా, మంట వేడికి అలాగా తడి ఆరుద్ది అని చెప్పి పెట్టాము వెలుగుతుందని। మేమైతే ఈ విధంగా బిందెలు కానీ లేదంటే బకెట్ కానీ వాటర్ ఇలా స్టోర్ చేసుకుంటాము। అలాగే చూడండి అక్కడైతే మా కర్రలు అన్నమాట, మేము ఫేండుకొని పెట్టుకున్నది, ఆల్రెడీ వర్షంలో తడిసిపోయినాయి, అది స్టోర్ చేసుకున్నాము, బయట పెడితే వర్షం కదా తడిసిపోతాయి ఎక్కువ అని చెప్పి చూడండి చూపిస్తాను। బయట అయితే చాలా పెద్ద వర్షం పడుతుంది, ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది అన్నమాట వర్షం అయితే। ఇప్పుడైతే వెదురు కొమ్ములు ఉడికిపోయింది, దించేసుకుని వాటర్ మొత్తం వాచ్ చేసుకుందాం మరి। ఇదైతే వాటర్ మొత్తం వాచ్ చేసుకుందాం, చూడండి చాలా చాలా బాగుంది కదా, కలర్ కూడా మారిపోయింది అన్నమాట। దీనైతే ఒక తాడు కట్టుకొని ఆరబెట్టుకోవాలి, ఇప్పుడైతే అది రెడీ చేద్దాం। ఇదైతే అడ్డతాడు అన్నమాట, పూర్తిగా ఎండిపోయింది, సో కొంచెం వాటర్ తడిపితే ఇది లూజ్ అవుద్ది అన్నమాట, అందుకని వాటర్ తడిపాము। చూసారు కదా అడ్డతాడు అయితే తడిచింది, ఇప్పుడైతే కొంచెం లూజ్ అవుద్ది, చాలా పెద్దది కదా, సో అది బద్దలు చేసుకుందాం। తాడునైతే ఇలా దగ్గరకు చుట్టుకోవాలి, ఎందుకంటే స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట తాడు, చూడండి ఈ విధంగా అయ్యేటట్టు, ఒకవైపు పట్టుకొని ఇంకోవైపు నుంచి తిప్పుకోవాలన్నమాట। ఇలా తిప్పుకున్న తాడులు అయితే ఎలాగే వేసుకోవాలో చూడండి, అంటే ఫస్ట్ హోల్స్ ఉన్నవి పెట్టుకుంటున్నాము, ఆ హోల్స్ ఉన్నవి అయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట। ఫ్రెండ్స్ చూడండి, ఆల్రెడీ రింగులు లాంటివి వేసుకున్నాం కదా డొగ్గల్ది, ఇప్పుడైతే పొడుగు ఉన్నాయి కదా అవైతే పెట్టుకుందాం। ఇది ఆరబెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే ఉడికిపోయి మెత్తగా అయిపోయి ఉంటుంది అన్నమాట, చిన్నది ఇదైనా తెగిపోయి పడిపోతాయి, సో చాలా చక్కగా జాగ్రత్త పడాలి।
తాడుకైతే రెండు వైపులు కూడా ఈ విధంగా ముడేసుకోవాలి. అప్పుడే మనకు టికెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. మేమైతే ఆల్రెడీ ముందుగానే మేకులు అనేది కొట్టేశాము. డాంగర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, కానీ డాంగర్ అయితే లేదు. చూడండి, ఇది ఏదో దండలా కనిపిస్తుంది కదా, అది కూడా ఆరేసుకుందాం. చూడండి, రెండు వైపులు కూడా మేకలు అనేది కొట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట. చూడండి, అగ్గైతే వెలగట్లేదు, చాలా ఎక్కువ పొగ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అయితే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ విజిటర్ అయితే ఒకసారి మా ఛానల్ పేజీని చూడండి ఫ్రెండ్స్. మేము చేసేది ప్రతిదీ ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి, అలాగే ఏజెంట్స్కి సంబంధించిన ట్రైబల్ కల్చర్ గురించే ఉంటుంది. వంటకాలు కానీ, లేదంటే ఆచారాలు కానీ, లేదంటే విధి విధానాలు కానీ ఎట్లా ఉంటుంది, వాటి కోసమే ఈ వీడియోస్ అనేది ఉంటాయి మా ఛానల్లో. వీడియో అయితే ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అయితే మళ్ళీ వచ్చే వారం సరికొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.